హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వికారీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగకు ఉగాది పచ్చడితో పాటు హోలిగ కూడా చేసుకోవడం ఆనవాయితీ. వీటిని బొబ్బట్లు, భక్ష్యాలు అని కూడా అంటారు. ఈ వీడియోలో హోలిగ చాలా పలుచగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు బొబ్బట్లు తయారీ విధానము, దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో సేమ్ కప్పు యూస్ చేసి బెల్లం పొడిని యూస్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూను ఇలాచీని తీసుకుంటున్నాను. ఫస్ట్ శనగపప్పును 2 సార్లు కడిగి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్న నీళ్ళతో పాటు అన్నింటినీ శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు పైపిండి కోసం మనం ఒక పెద్ద బౌల్లో 1/4 కప్పు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల చిరోటి రవ్వ, దీన్ని సన్న రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 2 చిటికెలు ఉప్పుని కూడా వేసి, అలాగే ఆయిల్ 1/4 కప్పు వేసుకొని ఒకసారి ఇలా చేత్తో కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి చపాతి ముద్దలాగా కాకుండా వీడియోలో చూపించినట్లు ఉండేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపైన మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ వేసి పిండిని ఆయిల్లో నానేటట్లు ఆయిల్ వేసుకొని మూత పెట్టి 1/4 గంట సేపు పక్కనుంచుకోవాలి. అప్పుడు పిండి బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం. ఇలా ప్రెస్ చేసి కరెక్ట్గా ఉడికిన తర్వాత వాటర్ని ఆన్ చేసుకోవాలి. ఈ వాటర్ని రసం చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించిన పప్పు, బెల్లము, ఇలాచీని కూడా వేసి ఇలా కొద్దిగా దంచి వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చేత్తో ఒత్తి చూసుకోండి, మధ్యలో ఏదైనా పలుకులు లాంటివి లేకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకు పూర్ణం రెడీ అయ్యింది. పూర్ణంని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత మైదా నాని ఇలా సాగుతూ ఉంటుంది. ఒక బటర్ పేపర్ని తీసుకొని 1 స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి. మైదా పిండి ముద్ద కంటే పూర్ణం డబుల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు అరచేతికి ఆయిల్ని పూసుకొని పిండిని అరచేతిలో పెట్టి చిన్నగా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణం పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలి. ఇది ఇలాగే క్లోజ్ చేసింది పైకి ఉండేటట్లు పెట్టి నెమ్మదిగా చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్ పిండి ఉండలాగా రాకుండా మధ్యలో నుండి పుష్ చేసుకుంటూ అన్ని వైపులా పూర్ణం స్ప్రెడ్ అయ్యేలా కొద్ది కొద్దిగా ఒత్తుకున్న తర్వాత పైన ఆయిల్ పూసుకున్న బట్టర్ పేపర్ని పెట్టి ఇలా చేత్తో ఈజీగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేస్తే పూర్ణం చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 1/2 స్పూన్ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లని నిదానంగా పెనం పైన వేసుకొని పేపర్ని స్లోగా తీసేయండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఓలిగని కాల్చుకోవాలి. చేత్తో ఒకసారి సైడ్స్ ఒత్తుకోండి. ఇప్పుడు 2 వైపు తిప్పుకొని నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ పూసి
గరిటతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇలాగే అన్నింటినీ చేసేసుకుందాం. అంతేనండి, ఓలిగా చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. చూడండి పైన లేయర్ ఎంత పలుచగా ఉందో. మీరు కూడా ఈ ఓలిగని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.